ఆ సమయంలో శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే కుబేరులే. కుబేరుడు డబ్బుకు సంపదకు సకల ఐశ్వర్యాలకు అధిపతి. ఆయన పూజిస్తే వాటిని ఖచ్చితంగా ఇస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుని విగ్రహాలను చిత్రపటాలను చాలా మంది పూజిస్తారు. మరి శివాలయంలో దీపం పెడితే కుబేరులవుతారని అనడం వెనుక కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణంలో కుబేరుడు దొంగ అని చెప్పబడిందే. ఇక పురాణానికి వస్తే గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తర్వాత జన్మలో దేవుడుగా మారాడు. అయితే కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు. అతని పేరు గొన్నిధి. ఒకనొక దశలో తినడానికి తిండి కూడా లభించలేదు. దీంతో కుబేరుడు దొంగగా మారాడు. అయితే ఒక్కసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గొన్నిధి చూశాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగలించాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడు పెద్ద ఎత్తున గాలి వీచిందట. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోతున్న విషయాన్ని గుర్తించిన కుబేరుడు ఆ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తాడు. అది ఎంత వెలిగించినా దీపం వెలగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసిగిపోయి తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి శివుడు సంతోషించి గొన్నిధి ఎదుట ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడుగా పుట్టి సంపదకు రక్షకుడుగా ఉంటాడు. కుబేరుడికి గత జన్మలో జరిగినట్లుగా శివుని ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి. సాయంత్రం వేళ దీపం పెట్టి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీంతో సమస్యలన్నీ తొలగిపోతాయని ఈ కథ ఆధారంగా చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.